కదండి ఎవరితో పొత్తున్నావు అనేది. మరి ఇన్ని రోజులు మాట్లాడినా ఆయన, ఇప్పుడు ఎందుకు మాట్లాడినాడు? రైట్, ఒకసారి రవికిరణ్ దగ్గరికి వెళ్దాం అండి. బీజేపీ నేత రవికిరణ్ దగ్గరికి వెళ్దాం, ఎందుకంటే మీరు చాలా ప్రశ్నలు లేవనెత్తారు, వాటన్నిటికీ మరి ఆయన సమాధానం ఇస్తారో లేదో చూద్దాం. రవికిరణ్ గారు, ఏంటి ఎందుకని జనసేన జన సైన్యాన్ని ఎందుకు అలా గాయపరిచారు, వాళ్ళ మనసుల్ని వాళ్ళ హృదయాన్ని ఎందుకు గాయపరిచేలాగా మాట్లాడుతున్నారు? నిన్న అలా మాట్లాడే ఈరోజు ఇందాక మనం చూసాం గుంటూరు జిన్నా టవర్ ఇష్యూ, ఇప్పుడు అది అర్జెంటుగా లేవనెత్తాల్సిన అవసరం ఉందా ఏమన్నా బీజేపీకి? 75 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవం, అదే స్వాతంత్ర దినోత్సవం చేసుకుని 75 ఏళ్ళు అంటున్నారు, 75 ఏళ్ల వేడుకల్లో ఇప్పుడు అది లేవనెత్తి ఎప్పటి నుంచో ఉంది. జిన్నా అనే ఆయన పాకిస్తాన్కి వెళ్ళిపోయాడు, ఆయన ఊసి ఇప్పుడు ఎత్తకపోతే ఏమైంది? మనం ఇంకోటి పెట్టుకుందాం, ఇంకో టవర్కి ఇంకో పేరు పెట్టుకుందాం, అబ్దుల్ కలాం గారి పేరు పెట్టుకుందాం. ఇవాళ ఎందుకు ఆ మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలాగా అంత అవసరం ఉందా బీజేపీకి? ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నారు సోమవీరాజు, ఒక మాట క్రాస్ చెక్ చేయండి. వాసుదేవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి సివిఆర్ న్యూస్ వీక్షకులందరికి శుభ సాయంత్రం అండి. ఇప్పుడు ఏ ఇష్యూ మీద మాట్లాడమంటారు? జిన్నా గారి ఇష్యూ మీద మాట్లాడమంటారా? జిన్నా గారి ఇష్యూ కూడా మాట్లాడండి ఫస్ట్. మీ ముందర మీరు అదే మీరు మాట్లాడారు కదా మన జనాగ్రహ సభలో, జగన్ అనుగ్రహ సభ అని టీడీపీ మిమ్మల్ని విమర్శించింది కదా. అలాగే ఓకే, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. గత ప్రభుత్వ హయాంలో వైఫల్యాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రజలు ఒక ఛాన్స్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధికమైన మెజారిటీ ఇచ్చారు. అయితే ఈ ప్రభుత్వం యొక్క 2.5 సంవత్సరాల పాలనలో చూసుకుంటే అడుగడుగున ప్రజల్ని దగా చేశారు. ఉద్యోగస్తుల్ని సిపిఎస్ పేరు మీద దగ, పిఆర్సీ మీ పేరు మీద దగ, నిరుద్యోగుల్ని జాబ్ క్యాలెండర్ పేరు మీద దగ అలాగే ఏవైతే బాలయాల మీద విధ్వంసాలు, అలాగే తెలుగు భాష మీద విధ్వంసాలు, అలాగే దాడులు, ఏవైతే ఎస్సీల మీద, మహిళల మీద, ప్రతిపక్ష పార్టీల మీద, స్వపక్షంలో విమర్శించిన వాళ్ళ మీద దాడులు, అలాగే అవినీతి దోపిడీ, ఇసుక కావచ్చు ఏదైనా సరే సెంట్రలైజ్ అయిపోయి దోపిడీ చేస్తారు. ఎన్ని విషయాలు ఎండగట్టాకి ఏదైతే పార్టీ ప్రజాగ్రహ సభను ఏర్పాటు చేసుకుని ఇవన్నీ చెప్పి అనేక విషయాలు కూడా చెప్పడం జరిగింది. అయితే మీరు హెడ్డింగ్స్ లో పెట్టిన విధంగా స్కూలినట్లు ఇప్పుడు వైసీపీ పార్టీ సజ్జల వారు బయటకు వచ్చి ఏమంటారు, టీడీపీ నుంచి కొంతమంది వచ్చారు, వాళ్ళు వాళ్ళ ద్వారా చంద్రబాబు నాయుడు గారు వెనక నుంచి స్టీరింగ్ నడుపుతున్నారు అని చెప్పంటారు. అయితే నేనేమంటారంటే ఇప్పుడు సజ్జల వారు అది ఒక సూత్రీకరించి తెలుసుకుంటే, అసలు మీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చారు? కాంగ్రెస్ నుంచే కదా. మీ పార్టీలో 80% మంది కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే కదా, మిగతా 20% మంది టీడీపీ నుంచి, టీడీపీ స్కూల్ నుంచి వచ్చారు. కొడాలి నాని గారు కావచ్చు, లేకపోతే ఇప్పుడు స్పీకర్ గా ఉన్నటువంటి తమ్మినేని సీతారాం గారు కావచ్చు, ఇలా టీడీపీ స్కూల్ నుంచి వచ్చారు కదా. అంటే ఏంటి, మీ పార్టీని 2 స్టీరింగ్లు వెనకండి సోనియా గాంధీ గారును చంద్రబాబు నాయుడు గారు నడుపుతున్నారని చెప్పదలుచుకున్నారా? అంటే మీ పార్టీలో ఉంటే ఓ రకంగానే, వేరే పార్టీని ఇంకో రకంగానే, మళ్ళీ వాళ్ళు అంటారు వచ్చిన వాళ్ళకి ఏదో లీజుకి ఇచ్చేశారు అని చెప్పేసి అని అంటారు. ఈ లీజు గలీజులు మాకైతే అలవాటు లేదండి. ఇప్పుడు గతంలో మీకు గుర్తుచేస్తాను, 2009లో రాజశేఖర రెడ్డి గారు 2వ సారి ముఖ్యమంత్రిగా ఎన్నికైనప్పుడు, అది మే 16, 2009 వారు 2009 మే 18 ఒక జీవో ఇచ్చారు, జీవో నంబర్ 107. ఈ జీవో ఏంటంటే 1500 ఎకరాలు గుంటూరు జిల్లాలోనే, గుంటూరు జిల్లా మాచివరం మండలం చిన్నాయపాలి గ్రామంలో 1500 లైమ్ స్టోన్ లీజు, 30 ఏళ్ళ లీజు ఎవరికి ఇచ్చారు? సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారిది. జగన్మోహన్ రెడ్డి గారికి 30 ఏళ్ల లీజు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. దాని మీద అప్పుడు అసెంబ్లీ దుమారం దిగితే రాజశేఖర రెడ్డి గారు కాలం చేశాక తర్వాత వచ్చినటువంటి రోసయ్య గారు కాబట్టి కనుకుమారి రద్దు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు 12/12/2019 జీవో నంబర్ 108 తెచ్చుకున్నారు ఆయన ముఖ్యమంత్రి అయ్యాక. ఏంటి ఆ లీజు మళ్ళీ పునరుద్ధరణ చేసుకుంటూ, ఆ యొక్క రద్దు చేసింది పునరుద్ధరణ చేసుకుంటూ జీవో తెచ్చుకున్నారు. ఆ లీజులు ఆ రకంగా చేసుకుంటూ వాళ్ళకి బాగా అలవాటు, అందుకనే ఆ యొక్క లాంగ్వేజ్ బాగా అలవాటు అయినట్టుంది. అలాగే వాళ్ళు అధికారంలోకి వచ్చాక సిద్ధారాజయ్య గారు టీడీపీ ఆయన మంత్రిగా ఉన్నారు, ఆయన గ్రానైట్లు మీద పడ్డారు, ఆయన మీద దాడులు చేశారు, ఆయన లీజులు లాక్కునేంత వరకు, ఆయన వాళ్ళ పార్టీలో వచ్చేంత వరకు ఆయన బెదిరించి అన్ని చేసి వాళ్ళ పార్టీలో లాక్కున్నారు. అలాగే గట్టుపాటి రవి గారిని ఆయన యొక్క లీజులు లాక్కునే ప్రయత్నం చేశారు, క్యాన్సిల్ చేశారు, ఆయన హైకోర్టు కిల్లర్ స్టే అయింది. సో ఇలాంటి లీజులు గలీజులు వాళ్ళకి అలవాటు, కానీ మాకైతే అటువంటి అలవాటు లేవండి. అలాగే టీడీపీ వరకు అనవసరంగా అయితే పయ్యాలు కేశవ గారు ఎమ్మెల్సీ గారు వారి కూడా అనవసర కామెంట్స్ వారు ఏమంటారు అంటే నేను పెట్టుకుంటే ఎలా కలుగుబడిపోతుందో చూడండి మీటింగ్. వారు అంటారు దేశవ్యాప్తంగా మోడీ అమిత్ షా గారు బ్రహ్మాండంగా చేస్తున్నారు, అద్భుతంగా చేస్తున్నారు, అది 5G నెట్వర్క్ తో స్పీడ్ తో రన్ అవుతుంది, రాష్ట్రంలో మాత్రం జగన్ వెనక నెట్వర్క్ పరిగెడుతుంది అంటారు.
నేను నాకు అర్థం కాదు. మొదటి వరకు తెలుగుదేశం పార్టీ నరేంద్ర మోడీ గారిని రవికిరణ్ గారు రవికిరణ్ గారు రవికిరణ్ గారు గల్లీకి ఢిల్లీకి మొత్తం మొత్తం కలిసి రవికిరణ్ గారు మోడీ గారు ఈ రోజు లేవనెత్తిన అంశాలు ముందర మాట్లాడండి. అంటే ఇప్పుడు ఆయన జనసేన నాగేంద్ర లేవనెత్తిన అంశాలు ఎందుకంటే మీ స్ట్రెయిన్ రిలేషన్స్ ఈ రోజు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే మీరు ఇప్పుడు లీజ్ వరకు మాట్లాడారు, ఓకే. ఎందుకు అంత అంతగా స్ట్రెయిన్ అయినే విధంగా రిలేషన్స్ ఆ స్థాయికి ఎందుకు దిగజారినాయి? ఎందుకంటే నిన్న నుంచి ఆయన అదే మాట మీద ఇవాళ వీర్రాజు గారు కూడా మా రాష్ట్ర అధ్యక్షులు వారు అందులో వారు కూడా చెప్పారు. దాని మీద నేను ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జనసేన పొత్తులో ఉన్నాయి. గత రేపు జనవరికి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాను సంక్రాంతికి. ఆ రోజు 2019లోనే చెప్పడం జరిగింది. 2024కి ఒక ప్రత్యామ్నాయ టీడీపీ వైసీపీ ఒక ప్రత్యామ్నాయగా ముందుకు వెళ్ళబోతున్నాం అని చెప్పి సో అది దానికే కట్టుబడి ఉన్నాం. దానికి ఏదైతే దానికి క్లారిఫికేషన్ కూడా వారు చెప్పడం జరిగింది. ఏదైనా విశాఖ ముక్కు దాని మీద మాకు అభ్యంతరం లేదు. ఏ రకంగా అయితే మిగతా షుగర్ ఫ్యాక్టరీ మూతపడిపోయి దాని మీద కలిసి ఉద్యమం చేస్తాం అన్నారు. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు నవంబర్ 2019న షుగర్ ఫ్యాక్టరీ మీద రివ్యూ చేశారు. వాసుదేవన్ గారు చేసి వైఎస్ఆర్ కడప జిల్లాలో చెన్నూరులో మూతపడిపోయిన షుగర్ ఫ్యాక్టరీని, చిత్తూరు జిల్లాలో గాజుల మండియాపు షుగర్ ఫ్యాక్టరీని, విశాఖ జిల్లాలో అనకాపల్లి షుగర్ ఫ్యాక్టరీని అవన్నీ ఓకే రవికిరణ్ గారు అది కాదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు మాత్రమే ఒక నిమిషం అండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు మాత్రమే పవన్ కన్ఫైన్ అయ్యారు. మిగిలిన మూతపడిన ఫ్యాక్టరీల గురించి కూడా ఉద్యమాలు చేయాలి కదా. రవికిరణ్ గారు ఆయన చెప్పింది ఏంటి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ వరకే ఆయన కన్ఫైన్ అయి ఉన్నారు పవన్ కళ్యాణ్. అలా కాదు, మిగిలిన మూతపడిన కర్మాగారాలు కూడా తెరిపించేందుకు ఉద్యమాలు చేయండి, అప్పుడు మీతో కలిసి వస్తాం అని. అంటే అప్పటిదాకా కలిసి వెళ్ళరా? కాదండి, అప్పుడు మీతో కలిసి వస్తాం, కలిసి ఉద్యమం చేద్దాం అన్నారు. ఇటువంటి ఆకలి మీద ఏంటి, ప్రభుత్వం 2 సంవత్సరాలు దాటిపోయింది, రెండు చేస్తున్నాం ఇదిగో అయిపోతుందని చెప్పి అన్నారు. 2 ఏళ్ళు దాటిపోయింది, ఇప్పటికి వరకు అవ్వట్లేదు. అలాగే ఆమదాలు వాళ్ళ షుగర్ ఫ్యాక్టరీ కూడా వాళ్ళు పాదయాత్ర చేసేటప్పుడు ఓపెన్ చేస్తామని చెప్పారు తమ్మినేని సీతారాం గారి హయాంలో. అది కూడా మనం ఓపెన్ చేద్దాం, కలిసి ఉద్యమం చేద్దాం అన్నారు. కానీ దీని మీద మా యొక్క స్నేహానికి ఎటువంటి ఇబ్బంది లేదు, అరటి కప్పు కామెంట్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది? మీతో పొత్తులో ఉన్నప్పుడు ఆ ఎత్తి పొడుపులు ఎందుకండి? పాప ఆయన ఏం అనలేదు కదా. ఇప్పుడు ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు సరిదిద్దుకుంటాం, అంతేగాని మా యొక్క పొత్తు ధర్మానికి విరుద్ధంగా వెళ్ళే ప్రసక్తి లేదా? మీకు తెలిసిపోయిందా వాళ్ళు తెలుగుదేశంతో, అంటే తెలిసిపోయిందా వాళ్ళు తెలుగుదేశంతో కలిసి వెళ్తున్నారు? ఎందుకంటే ఇందాక చూశారు కదా, అలా కాదు, ఇందాక చూశారు కదా మండలి మాజీ చైర్మన్ షరీఫ్ తెలుగుదేశం నాయకులు ఆయన చెప్పారు, తెలుగుదేశం జనసేన ఇంకా కమ్యూనిస్టులు కూడా 2024లో కలిసి వెళ్తున్నారు అని ఆయన చెప్పారు. బహుశా ఆ విషయం ముందుగానే లీక్ అయ్యి వీర్రాజు గారు ఆ విధంగా మాట్లాడి ఉంటారా? అలా కాదు సార్, ఇప్పుడు చిన్న చిన్నవి ఉంటాయి సార్. ఇప్పుడు మన స్థానిక ఎన్నికల్లో మనం చూసాం, మా తూర్పుగోదావరి జిల్లాలో కూడా అమలాపురం కావచ్చు, సామర్లకోట కావచ్చు, పెద్ద నేను లైవ్ లో చూశాను. ఏది టీడీపీ జనసేన జెండాలు కట్టుకుని సంయుక్తంగా సార్, అవి చిన్న చిన్న లోకల్ బాడీస్, అసెంబ్లీ ఎలక్షన్స్ గారు, ఇది కొన్ని పొరపాటు జరుగుతాయి, దాన్ని సరిదిద్దుకొని ముందుకు వెళ్తాం. మా యొక్క దృఢమైన బంధం, ఫెవికాల్ బంధం, ఒక మాట సత్యగిరి ప్రసాద్ దగ్గరికి వెళ్ళాం, టీడీపీ నేత, ఆయన కూడా జాయిన్ అయ్యారు, అది ఫెవికాల బంధమా నాగార్జున